మాట్లాడుతూ రాస్తారు. అంటే ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ వార్తలు రాయటమే కాకుండా ప్రతిదీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ గురించి, తాడేపల్లి క్యాంప్ ఆఫీసు ప్యాలెస్ అని మాట్లాడతాడు లోకేష్ గారు మాట మాటకి. తాడేపల్లి ప్యాలెస్, నేను నారా లోకేష్ నాయుడు గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీలో ఎర్రబుక్కు రాసింది నిజమైతే, అంత నిజంగానే మీరు కలేజా ఉన్న రాజకీయ నాయకుడు అయితే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ లో మీ జూబ్లీ హిల్స్ ఫోటోలు ఇంతవరకు ఎవరికన్నా చూపించారా? ఎవరన్నా ఒకసారి మీడియా టూర్ పెట్టండి, మీ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టండి, సాక్షి ఛానల్ తో సహా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా మీడియా టూర్ పెడదాం, లేదా ఒక రిటైర్డ్ జడ్జితో వాల్యుయేషన్ కట్టిద్దాం, ఒక టీం వేద్దాం, ఒక టీంని వేద్దాం, గవర్నమెంట్ నుంచి ఒక టీం వేయండి. మీ ఇంటి ఖరీదు, మీ ఇంటి బయట గోడల ఖరీదు, మీ ఇంటి గోడలు ఎంత ఎత్తున్నాయి, మీ ఇల్లు ఎంత విశాలంగా ఉంది, ఎన్ని వేల చదరపు అడుగుల్లో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో మీ గడిచిన 2000 ఓడిపోయిన కాంచి 2019 నుంచి 2024 దాకా మీరు, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు, మీ అబ్బాయి గారు కాపురం ఉన్నటువంటి ఇల్లు విలువెంత, ఇంట్లో వాడిన రాయేంటి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాడిన రాయేంటి, దాని విలువెంత, దీని విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో బాత్రూముల్లో కానీ లేకపోతే ఆయన ఇంట్లో కానీ వాడుకునే సామాను విలువెంత, మీ ఇంట్లో సామాను విలువెంత, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సోఫాలు ఖరీదెంత, మీ ఇంట్లో మీరు వాడుతున్న సోఫాలు ఖరీదెంత, ఆడిట్ చేద్దాం రండి. నిజంగా మీది ఎర్ర పుస్తకం నిజమైతే ఆడిట్ చేయించండి, ఒక సిట్టింగ్ జడ్జితో ఒక టీం వేసి ఆడిట్ చేయించండి మొత్తం మీ ఫోటోలు, మీ ఇంటి ఫోటోలు బయటకు ఎందుకు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కూడా మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో లోపల సోఫాలో కూర్చున్న ఫోటో ఇస్తారు తప్పితే మొత్తం మీ ఇల్లంతా ఎందుకు తీయనివ్వరు? తీయాలి కదా మీ ఇల్లు ప్యాలెస్. ఇంతవరకు ఈ ప్రపంచానికి కనీసం ఎవరికి గృహప్రవేశానికి భోజనం కూడా పెళ్ళలేదు కదా ఎవరిని? మీ ఇంటే రానివ్వరు కదా, ఫోటో తీయనివ్వరు కదా. ఈ రకమైనటువంటి, మీరేమో రాజమహల్లో ఉంటారు, మీరు ఎన్టీ రామారావు గారు మనవడ పని పేరు మీద రామారావు గారిని ఏమో కొల్లబొడిచారు, రామారావు గారిని ఏమో ఎన్నో అవమానాలు చేశారు, అన్ని చేశారు, మీద చెప్పులు వేశారు, అధికారాన్ని లాక్కున్నారు, పాపం అన్యం పుణ్యటువంటి చిన్నపిల్లడు మనస్తత్వం. ఒక ఇష్యూ గగ్గోలు పెడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని బదులు కొడుతున్నారని. మరి ఆ అనుమతులు 2012లో ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో, ఎడాపెడా అలాట్మెంట్లు ఇస్తున్నారు, దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్ కి ఇవ్వాలి అనే దాని మీద ఒక జీవో ఉంది. ఆ జీవోలో ఉన్నవన్నింటినీ కూడా వైలేట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నిటినీ కూడా తొంగలో తొక్కి, ఎందుకంటే ఒక పర్టికులర్ ల్యాండ్, సపోజ్ ఏపీఎస్ ఆర్టీసీ దగ్గర రిజల్యూషన్ తీసుకోవాలి, ఆ తర్వాత కట్టాలి అంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి, నాలాల లాంటి చోట సెన్సిటివ్ ప్లేసెస్ అలాట్మెంట్ కి ఇవ్వడానికి వీల్లేదు, ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్పస్ కి ఇచ్చిన వాళ్ళు కట్టాలి, అది వేరే దరఖాస్తుదారుడి పేరు మీదకి వెళ్ళటం, అవి కూడా వాళ్ళ పేపర్లో చూసాం ఎవరో పేర్ల మీద కడుతున్నారని. ఇవన్నీ అన్యాయాలు, అక్రమాలు. మరి అక్రమాలు జరిగినప్పుడు కూల్చివేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కూల్చకపోతే అది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అవుతుంది. మరి బాధ్యతగా అంటే మరి పర్మిషన్ లేదని ప్రభుత్వం చేత కట్టబడిన, ప్రజల ఖర్చుతో కట్టబడిన, ప్రజావేదికని కూల్చిన అద్భుతమైన సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా అలొకేషన్లు చేసుకుని అన్నాకి బేడాకి లీజులు రాసుకుని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమానికి కాకుండా, అది కూడా ప్రజా సంక్షేమానికే వాడాలని ఉంది, ప్రజా సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత పార్టీ ప్రొప్రైటరీ కన్సర్న్ పార్టీ ఆఫీసులకి అలాట్ చేసి మరి ఎవడి వ్యక్తిగత లబ్ధికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. మీరు కౌంటర్గా మా పార్టీ వాళ్ళు ఏదో ఆఫీసులు పెట్టారని చెప్పి ఏదైనా రాతలు రాసినప్పటికీ విఘ్నులైన ప్రజలు అటువంటి చెడు రాతల్ని నమ్మరు. ఖచ్చితంగా అక్రమంగా అలొకేషన్స్ చేసుకుని అనాకి బేడాకి తీసుకుని ఎవడో పేరు మీద అద్భుతమైన భవంతులు పార్టీ ఆఫీసులకి ప్రతి అసెంబ్లీలోనూ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవటం అనేది తప్పమ్మా. సో మరి దాన్ని అలాగా తీసుకున్న అలాట్మెంట్లు క్యాన్సిల్ చేయాలి, మరి ఆ కట్టడాలని వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటే అలొకేషన్ క్యాన్సిల్ చేసి ఆ భవంతులను వాడుకోవాలి, లేదు అవి నాలాల్లో
ఇంకొక చోట అయితే మరి వాటిని కొట్టివేయాలి, తప్పదు. సో కాబట్టి మీరు ఎంత గర్జించినా, మీరు ఎంత ఘీంకరించినా ఉపయోగం లేదండి. ఇక ముగించే ముందు ఒక చిన్న మాట. ఒక ఎమ్మెల్యే ఇప్పటి మా అందరి సభాపతి ఏమన్నారు, రాజకీయంగా ఇటువంటి పార్టీలు ఉండకూడదు, రాజకీయంగా చంపేయాలి అని అంటే అదేదో వ్యక్తిగతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నట్టుగా నన్ను చంపమంటున్నారు అని మాట్లాడటం, మరి 5 ఏళ్ళు నిరాఘంటంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీకు ఇంత బేలతనం తగదు. మీరు ఎన్నో అరాచకాలు చేశారు. ఆయన రాజకీయంగా ఎటువంటివి ఉండకూడదన్నారు, మీరు భౌతికంగానే నన్ను నిర్మూలించాలని చూశారు. సో అంచేత మీలాంటి వ్యక్తులు బేలగా చంపుతానంటున్నారు అంటే అది ఎంతో మరి కాస్త ఎబ్బెట్టుగాను కొంత జుగుప్సాకరంగాను ఉన్నట్టుగా ఉంది. వాట్ ఎవర్ హ్యాపెండ్ అది హ్యాపెండ్. ఈ బ్రేక్ బేలతనం వద్దు, జాలి చూపుదొద్దు, అలాగని గతంలోలాగా క్రూరంగా ఉండమంటలేదు సుమా. బీ నార్మల్, ట్రై టు బీ నార్మల్ అని తవినీయంగా తెలియచేస్తూ, నేను ఇప్పుడు మాట్లాడింది రచ్చబండ కాదు అని కూడా తెలియచేస్తూ కేవలం రాధాకృష్ణ గారిని అభినందించడానికి అలా ధైర్యంగా వార్తలు మరింత రాసి ప్రజా మనన పొందాలి, దానికి నేను ఒక ప్రేరణ, అలాగే అందరూ కూడా ప్రేరణ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ